నమస్తే అండి, వెల్కమ్ టు గ్రీన్ టెర్రస్. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న గార్డెన్ ఉంది టెర్రస్ పైన, అది మీకు చూపించదామని వీడియో చేస్తున్నాను. ఇక్కడ మళ్ళంటూ చాలా ఎక్కువ పూలు పూసిందంటే ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నాయి. ఈ కవర్లో వేసింది ఒక మూలన, చాలా తక్కువ ప్లేస్ వీళ్ళకి, అయినా చాలా మొక్కలు పెట్టింది. ఇవన్నీ అడినే మొక్కలు, సీడ్స్తో వేసినాయి అనమాట, చాలా బాగా వచ్చినాయి. చిన్న చిన్న పార్ట్స్లో వేసింది. ఇక్కడ వచ్చి తమలపాకు, మనకి పూసుకు అవసరమైనప్పుడు కోసుకోవచ్చు. ఇక్కడ వామ్ మొక్క, వామ్ చాలా మంచిది, ఇది బజ్జీలు అవి వేసుకోవచ్చు. ఇక్కడ పింక్ కలర్ గుత్తుపూలు, ఇక్కడ రెడ్ అడెనిమ్ ఫ్లవర్స్, ఇక్కడ చిక్కుడుపాదులు పెట్టింది. ఇది కొలియస్ ప్లాంట్ అండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ అనమాట. మనకి లీవ్స్ వచ్చేసి 3 కలర్స్లో కనిపిస్తాయి. దీనికి చిన్న చిన్న కాడలు వచ్చి చిన్న ఫ్లవర్స్ ఉంటాయి వైలెట్ కలర్లో, చూడడానికి చాలా బాగుంటాయి. దూరం నుంచి అయితే ఏదో ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది మొక్క. మంచి కలరు, పర్పుల్ కలర్లో చాలా బాగుంటుంది. కానీ ఈ మొక్క చాలా డెలికేట్గా ఉంటుందండి, కొంచెం గాలికే ఎక్కువ కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. స్టెమ్స్ చాలా అల్పంగా ఉంటాయి, అవి మళ్ళీ మనం కొమ్మలు గుచ్చేస్తే వచ్చేస్తాయి, ఇది అలా గుచ్చేసినాయే. ఇక్కడ ఒక సైడు పూల మొక్కలు వేసింది. ఇది చిన్నది నందివర్ధనం, రేఖ నందివర్ధనం అంట, వైట్ కలరు. ఇది గన్నేరు, అదే కరివేరు మొక్క అంటారు కదా, పింక్ కలరు, లైట్ పింక్ కలర్ మొక్క. చాలా చిన్న పాట్లో పెట్టింది కానీ చాలా హైట్ పెరిగింది. ఇది మొక్క కుండీలో చాలా బాగా పెరుగుతుందండి, ఎక్కువ పూలు పోస్తుంది. ఇవి మందారాలు, రెడ్ కలర్ ఒకటి, క్రీమ్ కలర్ ఒకటి ఉన్నాయి. ఇక్కడ పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనకి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే చాలా కాస్ట్ ఉంది మార్కెట్లో ప్రజెంట్. ఇలా పచ్చిమిర్చి చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఇది కిచెన్ వేస్ట్లో పడి వచ్చినాయి అనంట, కంపోస్ట్ వేస్తాం కదా దాంట్లో వచ్చిన మొక్క, అది అలానే ఉంచేసింది. ఒక పాట్లో ఒకే మొక్క ఉంచాలండి, ఎక్కువ పచ్చిమిర్చి బాగా వస్తాయి. ఇంకా పూత మీద ఉంది, ఇంకా అవన్నీ పూత అది రాలకుండా పుల్ల మజ్జిగి స్ప్రే చేస్తుంది. మనం పండుపోయిన మిరగాయ తీసుకుని బాగా ఎండబెట్టేసి అవి చల్లేస్తే పచ్చిమిర్చి చాలా ఈజీగా వచ్చేస్తాయి. అవి విడదీసి మళ్ళీ మనం ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క మొక్క పెట్టుకుంటే ఇలా పచ్చిమిర్చి బాగా వస్తాయి. ఈ మొక్కలకి ఫెర్టిలైజర్లు అవి బాగా ఇస్తే, బనానా ఫెర్టిలైజరు ఇలా అన్నీ ఇస్తే బాగా కాస్తాయి. ఇక్కడ ఒక సైడ్ గుత్తుపూలు, పుదీనా చిన్న పాట్లో. ఇక్కడ ధాన్యం మొక్క సీడ్తో వచ్చింది, దాన్ని అలానే వదిలేసింది. కరివేరు ఇక్కడ ఇంకొకటి ఉందండి, ఇది కూడా చాలా హైట్ పెరిగిపోయింది, బకెట్లో పెట్టింది. ఇవి ఉంటే పువ్వులు చాలా ఎక్కువ ఉంటాయి, పూజకి అవి బాగా పనికొస్తాయి. ఇది నిమ్మ మొక్క, ఇది సీడ్తో పెట్టింది. సీడ్తో పెట్టిందంటే టైం పడతాయి కాయలు కాయడానికి. ఇది పక్కన జామ మొక్క, ఆ చివర కరివేపాకు. ఇది కూడా చాలా హైట్ పెరిగిపోయింది, చిన్న కుండీలోనే పెట్టింది అయినా చాలా హైట్ పెరిగింది. అది ఎప్పటికప్పుడు తుంచుతూ ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది. ఇక్కడ పచ్చిమిర్చి, ఇది కూడా చెట్టు నిండా పూత బాగా దిగింది. ఇలాంటప్పుడే పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే ఆ పూత రాలిపోకుండా ఉంటుంది. చాలా తక్కువ ప్లేస్ అండి, ఇక్కడ మూడు పక్కల అన్నమాట మన టెర్రస్ పైన, మూడు వైపులా అక్కడక్కడ పెట్టేసింది ఇలా చిన్న చిన్న పార్ట్స్లో. మనకి పెంచాలని కోరికే ఉండాలి, కానీ మనం చిన్న పార్ట్స్లో కూడా మనకి ఇంట్లోకి అవసరమైనవి ఇలా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాంటివన్నీ మనం పెంచుకోవచ్చు. సో ఇదండి మా అమ్మ వాళ్ళ టెర్రస్ పైన చిన్న చిన్న మొక్కలు ఉన్నవి, అవి తక్కువ ప్లేస్లో కూడా ఇలా పెంచిందని మీకు చూపించాలని వీడియో చేశాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.